Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి జలక్ వైసీపీ ఖాతాలో దుగ్గిరాల ఎంపీపీ. ఏపీలోని మంగళగిరి నియోజకవర్గం పరిధిలోకి వచ్చే దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక హైడ్రామా మధ్య ముగిసింది. గత ఏడాది జరిగిన ఎంపీటీసీ ఎన్నికలలో వైసీపీ కంటే టీడీపీకి మెజారిటీ స్థానాలు లభించిన అధికార పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేసి ఈ ఎన్నికను తన వైపు మలుచుకుంది. దీంతో వైసీపీ ఎంపీపీ అభ్యర్థిగా నిలబెట్టిన సంతోషి రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత ఏడాది జరిగిన దుగ్గిరాల ఎంపీపీ పరిధిలోని ఎంపీటీసీ ఎన్నికలలో మొత్తం 18 సీట్లకు గాను టీడీపీకి 9, వైసీపీకి 8, జనసేనకు 1 సీటు దక్కింది. అయితే ఇక్కడ సీఎం జగన్ ఉండే మంగళగిరి నియోజకవర్గం పరిధిలో దుగ్గిరాల కూడా ఉండడంతో ఇక్కడ వైసీపీ ఓడితే విపక్ష టీడీపీ అది జగన్ ఓటమిగా ప్రచారం చేసే అవకాశం ఉండడంతో అధికార పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదిపింది. ముందుగా బీసీ మహిళకు రిజర్వ్ అయిన ఎంపీపీ స్థానానికి పోటీ పడుతున్న టీడీపీ ఎంపీటీసీని బీసీ ధృవపత్రం ఇవ్వకుండా అనర్హురాలుని చేసిన అధికార పార్టీ, ఆ తర్వాత టీడీపీ నుంచి వైసీపీ నుంచి గెలిచి ఎంపీపీ స్థానానికి పోటీ పడుతున్న పద్మావతి అనే మరో ఎంపీటీసీని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఆర్కేతో పాటు క్యాంపుకి వెళ్లిన పద్మావతి ఎన్నికకు గైర్హాజరయ్యారు. దీంతో వైసీపీ పన్నాగం అర్థమైంది. చివరికి కేవలం 5 సభ్యుల మద్దతు మాత్రమే ఉన్న వైసీపీ ఎంపీటీసీ సంతోషి రూపవాణి మినహా మరో అభ్యర్థి 3 పార్టీల్లోనూ దొరకలేదు. దీంతో ఏకైక బీసీ మహిళ అయిన రూపవాణి ఎన్నిక ఏకగ్రీవంగా మారింది. 2 వైస్ ఎంపీపీ సీట్లను టీడీపీ, జనసేన చెరొకటి దక్కించుకున్నాయి. అయితే ఈ ఎన్నికల్ని మాత్రం వైసీపీ సభ్యులు బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు.